తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో ఈ భక్తుడికి జరిగిన అవమానం గురించి సోషల్ మీడియాలో వేడి వేడి చర్చ జరుగుతోంది శ్రీవాణి టికెట్ కొనుక్కుని సతీ సమేతంగా దర్శనానికి వెళ్లిన ఈ భక్తుడు బయటకు వచ్చి లోన టీటీడీ సిబ్బంది వ్యవహార శైలిపై ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది అయితే ఒక రోజు తిరగకుండానే ఇదే భక్తుడు మాట మార్చేసి తన ఇంటి నుంచి ఇంకో వీడియో విడుదల చేశాడు అది కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ రెండు వీడియోల్లో ఏది నిజం ఏది అబద్ధం అంటూ నెటిజన్లు నిలదీసే పరిస్థితి వచ్చింది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయం ప్రత్యక్ష దైవంగా కొలిచే ఆపద మొక్కులవాడుగా ప్రతి ఇంటా కొలుస్తారు ప్రతి ఏటా తప్పనిసరిగా స్వామిని దర్శించుకొనిదే మనశ్శాంతి ఉండదని భావిస్తారు అందుకే ఆ దర్శనం కోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు అటువంటిది తిరుమల ఆలయ నిర్వహణ కావచ్చు ఆలయ సిబ్బంది వైఖరి కావచ్చు ఎలా ఉండాలి దైవ సన్నిధిలో విధులు నిర్వహించేటప్పుడు ఎంతో సంయమనంతో ప్రశాంతంగా ఉద్యోగులు వ్యవహరించాలి ఇందుకోసం యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కానీ ఇటీవలి కాలంలో తిరుమలలో యాజమాన్యం తీరు పట్ల భక్తులు సంతృప్తిగా లేరు ప్రతి భక్తునిలోనూ ఏదో తెలియని ఆవేదన చోటు చేసుకుంటోంది అయితే దేవుని సన్నిధిలో మాట్లాడడానికి ఎవరో గాని సాహసం చెయ్యరు పైగా తిరుమలకు కుటుంబ సమేతంగా వెళ్లేవారే ఎక్కువ పడ్డ ఇబ్బందులకు మనసులోనే బాధను దిగమింగుకుని వెళ్లిపోతూ ఉంటారు అయితే హైదరాబాద్ కు చెందిన రవికుమార్ అనే భక్తుడు మాత్రం తన అనుభవాన్ని దిగమింగుకోలేకపోయాడు తనకు తన భార్యకు జరిగిన అవమానాన్ని వీడియో ద్వారా ప్రపంచానికి తెలియచేశాడు ఇందులో అతడి సతీమణి కూడా మాట్లాడి ఆవేదనను వ్యక్తం చేశారు ఎంతో బాధపడితే తప్ప మహిళలు బయటపడి బయటకు మాట్లాడరు అలాంటిది ఆమె మాట్లాడుతూ తన వెనక ఉన్న మహిళ మట్టి గాజులు కూడా విరిగిపోయాయి అని వెల్లడించారు నా పాపం ఒక అసలు వస్తూ ఉన్నారు నా ముందు చాలా ఇది సాధారణంగా హిందూ స్త్రీలు తమ చేతికి వేసుకున్న మట్టి గాజుల్ని అతి పవిత్రంగా భావిస్తారు అవి చిదిగిపోతే ఏదో అపచారం జరగబోతుందని సెంటిమెంట్తో భయపడతారు అలాంటిది దేవుని సన్నిధిలో గాజులు చిదిగిపోతే వాళ్లు ఎలా బాధపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు అందువల్లే రవికుమార్ తిరుమల గుడి సాక్షిగా విడుదల చేసిన మొదటి వీడియో అంతగా వైరల్ అయింది మొదటి వీడియోలో రవికుమార్ అనే భక్తుడు తన భార్యతో సహా తిరుమలలో శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసి స్వామి దర్శనం చేసుకున్నాడు శ్రీవాణి బ్రేక్ దర్శనంలో మహిళల పట్ల టిటిడి మగ సిబ్బంది అత్యంత దౌర్జన్యంగా వ్యవహరించారని రవికుమార్ ఆరోపించాడు లేడీస్ ని చాలా బిహేవియర్ మా అయితే యువతల వచ్చి పడింది మా వెనకున్న ఇంకొక గృహినికి కూడా పగిలిపోయినాయి మహిళ అని కూడా చూడకుండా చేయి పట్టి లాగేశారనేది అతని ఆరోపణ మరో మహిళ మట్టిగాజులు కూడా పగిలిపోయాయని కూడా ఈ దంపతులు వెల్లడించారు ఉదయం పదకొండు గంటలకు విధి నిర్వహణలో ఉన్న ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు తాను ఆ ఉద్యోగిని ప్రశ్నిస్తే ఎవరికి ఏం చెప్పుకుంటున్నావో చెప్పుకోమని బెదిరించాడని కూడా రవికుమార్ తన వీడియోలో చెప్పారు నేను కంప్లైంట్ చేస్తానంటే ఎవరు చేసుకుంటే చేసుకోమన్నాడండి తను నా బ్రక్కనే పాపం ఒక లేడీ అసలు పాపం గాజులు పగిలిపోయి పాపం అట్లే వస్తూ ఉన్నారు నా ముందు గత ముప్పై ఏళ్లుగా తిరుమల వస్తున్నామని ఎప్పుడు ఇలాంటి స్థితి రాలేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీవాణి కాన్సెప్ట్ నెరవేరడం లేదన్నారు దర్శనమైన వెంటనే అదే ప్రాంగణం నుంచి మైక్ రికార్డింగ్ వీడియో ద్వారా ఏదో యూట్యూబ్ ఛానల్ రికార్డ్ చేసినట్టుగా ఉంది ఇదిలా ఉంటే ఇది జరిగిన ఒకరోజు గడవక ముందే రవికుమార్ రెండవ వీడియో విడుదల చేశారు రెండవ వీడియోలో ఇలా ఉంది డిసెంబర్ ఆరో తేదీ ఉదయం తిరుమలలో శ్రీవాణి టికెట్ పై శ్రీవారి దర్శనం చాలా చక్కగా జరిగిందని చెప్పుకొచ్చారు స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగినందుకు ఆనందంగా ఉందన్నాడు దర్శనమైన తర్వాత తీర్థాలు తీసుకుని బయటకొచ్చేటప్పుడు ఒక టీటీడీ ఉద్యోగి కాస్త తోయడం వల్ల బాధపడిన మాట వాస్తవమే అని అన్నారు అయితే అందులో అతని తప్పేమీ లేదని అది అతని అసభ్య ప్రవర్తన కాదని సమర్థించుకొచ్చాడు వేలాది మంది భక్తులు విసిగించే తరుణంలో ఆ ఉద్యోగికి కాస్త చికాకు కలిగి ఉండవచ్చన్నాడు గతంలో మూడు నాలుగు సార్లు వచ్చామని ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నాడు నూటికి నూరు శాతం ఆ ఉద్యోగి అసభ్య ప్రవర్తన చేయలేదన్నాడు కానీ తాము చేసిన వీడియోను ఎవరో కొంతమంది మీడియా వాళ్లేమో ట్రోల్స్ చేస్తూ ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారన్నారు అలా ఏం లేదన్నాడు టిటిడీకి వచ్చినప్పటి నుంచి రూమ్ తీసుకోవడం దర్శనం చేసుకోవడం ఇలా అన్ని విషయాల్లో టిటిడీ సిబ్బంది అందరి ప్రవర్తన బాగుందన్నాడు. భక్తులు దీనిని మరోలా భావించవద్దన్నాడు తాము కూడా మిస్ బిహేవ్ చేశాడని చెప్పలేదన్నాడు. ఎక్కడ మిస్ బిహేవ్ లేదా అసభ్య ప్రవర్తన జరగలేదనే విషయాన్ని పదే పదే వీడియోలో చెప్పుకొచ్చాడు. అంత చక్కగా జరిగింది అండి. జీవిజీల దగ్గర వరకు చాలా చక్కగా నీట్‌గా వెళ్ళామండి. తర్వాత జేవిజోలు దాటి స్వామివారి దగ్గరికి పోయినప్పుడు కూడా దర్శనం చాలా చక్కగా అయిందండి చాలా హ్యాపీగా కూడా ఉంది ఆ దర్శనం అయిన తర్వాత తీర్థ తీర్థాలవి తీసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక టీటీడీ ఎంప్లాయ్ టీటీడీ ఎంప్లాయ్ ప్రవర్తన ఐ మీన్ అది అసభ్య ప్రవర్తన కాదండి అసభ్య ప్రవర్తన అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదండి అతనే ఉన్న ఇరిటేషను అంటే వేల మంది భక్తుల్లో వేల మంది భక్తులు వస్తూ ఉంటారు చాలామంది ఇరిటేషన్ చేస్తూ ఉంటారు కొద్దిగా ఆయన తోయటం జరిగింది ఆ తోయటం జరగడంలో కొద్దిగా మేము బాధపడ్డాము శ్రీవాణి దర్శనము ద్వారా వచ్చినాం కాబట్టి కొంచెం బాధపడే బాధ అనిపించింది ఈ రెండవ వీడియో మాత్రం స్పాట్ ఆడియో సెల్ఫీ వీడియో ఇంటికొచ్చి తీసుకున్న వీడియోగా కనిపిస్తోంది అంటే టీటీడీ యాజమాన్యం రవికుమార్ పై ఎంత ఒత్తిడి చేసి రెండవ వీడియోని విడుదల చేయించారో స్పష్టంగా తెలుస్తోంది అయితే మొదటి వీడియోలో రవికుమార్ మాటల్ని మార్చలేరు కదా భక్తుల మనోభావాలను గుర్తించి తిరుమల యాజమాన్యం ప్రవర్తించాలి గాని ఒత్తిడి చేసి రెండో వీడియోని విడుదల చేయిస్తే మాత్రం ఉపయోగమేముంటుంది పోయిన పరువు పోనే పోయింది నమో వెంకటేశ ఒకే అంశం విషయంలో ఒకే భక్తుడు పరస్పర విరుద్ధంగా ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది ఇప్పుడు చర్చ రేపుతోంది ఏ వీడియో వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో నిజానిజాలు రాబట్టాల్సి ఉంది మొదటి వీడియోలో ఎవరైనా కావాలని చెప్పించారా లేదా మొదటి వీడియో అపకీర్తి నుంచి తప్పించుకునేందుకు అది నిజమై ఉంటే రెండవ వీడియోలో టీటీడీ సిబ్బంది అలా చెప్పించారా అనేది తేలాల్సి ఉంది ఏది నిజమో ఏది అబద్ధమో టీటీడీ సిబ్బందికి ఆ భక్తుడికే ఎరుక కానీ తిరుమలలో అనుకున్నంత సవ్యంగా లేదనేది మాత్రం నిజం